హాయ్ అండి. ఈరోజు మనం పంచపాండవులు అరణ్యవాస టైంలో నివసించిన గుహల దగ్గర అయితే ప్రస్తుతానికి మనం అయితే ఉన్నాము. మొట్టమొదటగా ఏంటంటే పాండవులు మనం చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలోనే నివసించడం అయితే జరిగింది. వాళ్ళే స్వయంగా ఇక్కడ ఈ గుహలను అయితే తోవడం జరిగిందట. ఇక్కడ మనకు ఐదు గుహలు కనబడతాయి. ఈ ఐదు గుహలలో మనకు వచ్చేసి ఐదు శివలింగాలు అయితే ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ గుహల దగ్గరికి అయితే వెళ్దాం. మొత్తం దట్టమైన అరణ్యం ఉందట. ఆ అరణ్యంలో ఈ గుహలను అయితే పంచపాండవులు వాళ్ళ కాలంలో ఇక్కడైతే నిర్మించారట. ఇక్కడనే నిర్మించి కొన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు జీవించడం జరిగింది. ఆ పక్కనే వాళ్ళు సేద తీరడానికి వాటర్ తాగడానికి వీలుగా కూడా అద్భుతమైన జలపాతం ఉందట. ఒకసారి ఆ ప్రాంతానికి అయితే వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికి ఆ ప్రాంతానికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ మనం వచ్చేసిందంటే పాండవ కేవ్స్ దగ్గర ఉన్నాం. మనకు పాండవ కేవ్స్ ఏంటంటే కొంచెం ముందట్టున్నాయి. ఇది మామూలుగా చాలా పురాతనమైన కాలం నాటిదట. ఒక రోడ్ పక్కనే ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. అప్పుడు ఏంటంటే పాండవులు వచ్చేసి అరణ్యవాసం చేసిన టైంలో అయితే ఇక్కడ ఇవి నిర్మించారట. మామూలుగా విష్ణుమూర్తి విగ్రహము అన్నీ అయితే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడికి వెళ్ళి చూడండి, మీకు కనబడుతుంది. ఒకసారి చూపిస్తా. అవి చూడండి, అక్కడనే కనబడుతుంది ఆల్మోస్ట్. కొంచెం ముందట టికెట్ కౌంటర్ ఉన్నట్టున్నదా? ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టుందా? ఓహో, సూపర్ ఉన్నాయి. లోపల చూడండి మొత్తం. అవేం చెట్లు, వెరైటీగా ఉన్నాయి చెట్లు అన్నీ. ఇక్కడ చూడండి, ఒకసారి రోడ్ ఉందా? కిందేమో చెట్లు పెట్టినట్టు చెట్లు ఉన్నాయి. అన్నీ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ పెంచిన చెట్లలా ఉన్నాయి. కింద అటు సైడ్ ఓకే. ఇది సెక్యూరిటీ చెక్ పోస్ట్ అట. ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. ఇటు సైడ్ చూడండి ఒకసారి, సూపర్ ఉంది లొకేషన్. ఇవన్నీ పెంచిన చెట్లు అనిపిస్తున్నాయి చూడు నీకైతే. ఆ లోపల చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఒకటి పెద్ద ఉన్నాయి చెట్లు అయితే. చాలా పెద్దగా ఉన్నాయి. వావ్, ఇక్కడ నుంచి అది చూపిస్తుంది. చూడండి ఒకసారి కేవ్స్. కొంచెం ముందుకెళ్దాం. పాండవ రథాలు ఇక్కడ ఈ రాయికెట్ల ఎక్కిర్రు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నాటిది. మొత్తం మీద నీళ్ళు కారుతున్నట్టే ఉన్నాయి కదా శివునికైతే. వాటర్ వస్తున్నాయి అందులో నుంచి. ఇక్కడ లొకేషన్ చూడండి. వావ్, సూపర్ ఉందిగా లొకేషన్ కూడా. చాలా లోయలున్నది. ఆ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. పెద్ద చెట్లు అన్నీ పెంచుతున్నట్టు అనిపిస్తుంది. అడవిలాగా అనిపిస్తుంది కానీ అన్నీ పెంచుతున్నారు ఇక్కడ. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎంట్రీ గేట్ ఉన్నది. సూపర్గా ఉన్నాయి ఉండడానికైతే. ఇక్కడ వచ్చే చరిత్ర అయితే ఉన్నట్టున్నది. ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, అరవలం కేవ్స్. ఇక్కడ హిస్టరీ అయితే క్లియర్గా రాసినట్టుగా అరవలం కేవ్స్ ఉంది. ఎప్పటియో అయితే రాసి అయితే లేదు. మొత్తం ఏంటంటే ఐదు గుహలు అయితే ఉన్నాయట. ఇక్కడ స్వయంభుగా తొవ్వారని రాసి ఉంది. పక్కనే ధాన్యాగారం కూడా ఉందట, అప్పటి స్టోర్ చేసుకున్నది. ఒకసారి చూద్దాం. ఒకసారి స్టోన్ చూడండి. ఆ స్టోన్ చూడండి ఎట్లా ఉందో. మొత్తం డిఫరెంట్గా ఉంది స్టోన్ అయితే. ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళి చూద్దాం లోపలికి. ఏంటిది ఇది? ఓరే, ఇక్కడ కిందే ఉన్నాయి. ఏంటిదో డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఎంట్రెన్స్ అయితే ఉన్నది, అంత డిఫరెంట్గా ఉన్నాయిగా. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అన్నీ ఉంటాయి కదా. ఎట్లున్నాయి అమ్మో. ఈ కేవ్స్ని ఇప్పటి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎక్కినట్టున్నారు కదా. ఇందులో శివలింగం ఉంది. మొత్తం శిథిలమైపోయే కనబడుతుంది ఇక్కడ శివలింగం కూడా. మొత్తం ఎట్లా ఎక్కి రిజల్ట్ అవుతున్నాయి. వీళ్ళు ఏంటంటే పంచపాండవులు ఉన్నారు కదా, వాళ్ళు నివసించిన ప్రదేశం ఇది. ఒకసారి స్టోన్ చూడండి ఎట్లుందో. అమ్మో అమ్మో, పుట్టలా ఉంది. అంత ఏంది, మట్టి జారుతుంది. అమ్మో, ఇటు సైడ్ అక్కడ వరకు ఉన్నాయి కేవ్స్. ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం. మనకి అక్కడ కూడా చాలా కేవ్స్ ఉన్నాయి.
మొత్తం ఇక్కడ 4 ఒక 2 6 7 8 దాకా ఉన్నట్టున్నాయి కేవ్స్ అయితే. ఏంద్రా నాయన రాళ్ళు ఇట్లనే అన్ని శివలింగం విష్ణుమూర్తి కూడా ఉంటారా లేదుగా ఇక్కడ కనబడుతుంది శివలింగం. అన్ని శివలింగాలే ఉన్నట్టుగా మొత్తం కొత్తగా తెచ్చి చేసింది ఏం లేదు వీటిని చెక్కి మొత్తం ఇట్లా చేశారు కదా. దానిపైన పుట్ట మొల్చినట్టే అనిపిస్తుంది చూనికి. అన్ని శివుని పంచ పాండవులై పంచ గుహలు ఏది చెక్కినాయి కదా చాండ్రోలు ఉన్నట్టున్నారా చూడనికే తెలుస్తుంది కదా. ఇక్కడ అన్ని అప్పుడు మొత్తం నీళ్ళేరా ఎడ చూసినా ఇప్పుడు అని ఇట్లా అప్పుడు మొత్తం నీళ్ళే కదా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం ఏంటంటే ఒకప్పుడైతే చాలా పెద్ద అరణ్యం అట అందుకే ఇక్కడ అయితే వాళ్ళు నివసించారు ఎవరు రారా గేట్లు ఇప్పుడు వీలు పెట్టినాయి ఇవన్నీ కుయ్యలాగదో వీరుడా. ఇక్కడ వచ్చేసి మరొకటి కనబడుతుంది చూడండి మరి అవేమో పంచ పాండవులు 5 గుహలు అయితే అక్కడ ఉన్నాయి మరి ఇదేంటో మరి స్టోర్ రూమ్ లాగా కనబడుతుంది వాళ్ళు ఏమైనా నీటి అవసరాల కోసం వాటిని ఉపయోగించుకున్నదేమో. ఒకసారి చూడండి చిన్నగా ఉంది గుహ ఈ గుహ వచ్చేసి మనకు వాళ్ళు స్టోరేజ్గా ఉపయోగించుకున్నట ఇక్కడ ధాన్యంది ఒకటి పెట్టారు చూడండి అంటే ఆ కాలంలో వాళ్ళ ధాన్యాగారం అట పంట మొత్తం తెచ్చుకొని ఇందులో పెట్టుకునేవాళ్ళట మళ్ళీ సంవత్సరం మొత్తం కావాలి కదా దానికోసం ఉపయోగించిన ఈ గుహ ఇది సపరేట్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది ప్రధానమైన గుహ ఒకసారి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో 1 2 3 4 5 అక్కడ ఉన్నాయి 1 2 3 ఈ మిడిల్లో ఉన్నాయి లాస్ట్ది వచ్చేసి ధాన్యాగారం. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 500 మీటర్స్ దూరంలోనే ఒక పెద్ద వాటర్ ఫాల్ అనేది ఒకసారి వెళ్ళేది చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. మనకు సౌండ్ చూడండి ఫుల్ సౌండ్ వచ్చి నవడుతుంది ఇక్కడ ఒక ఆలయం ఉన్నది ఇక్కడనే వాటర్ ఫాల్ అవుతుంది అక్కడ మనకు ఆ గుహలో నివసించుకుంటూ వాళ్ళు ఏదన్నా నీరు అవసరం ఉంటే ఈ ప్రాంతానికి వచ్చేవారట. వావ్ ఎంత పెద్ద ఉంది వాటర్ ఫాల్ ఇప్పుడే ఇంత పోతుందంటే ఆ కాలంలో ఈ వాటర్ ఫాల్ ఎంత హెవీగా పోయేదో. పక్కపక్కనే ఉన్నాయి గుహలు వాటర్ ఫాల్ అంటే మనకు వాళ్ళకు పాండవుల యొక్క గుహలు చాలా ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళు మొట్టమొదటిగా అరణ్యవాస టైంలో వచ్చేసి ఇక్కడనే నివసించారు అనడానికి అనేకమైన ఆధారాలు అయితే ఉన్నాయి. మామూలుగా చాలా పెద్ద అరణ్యం ఈ అరణ్యంలో అయితే గుహలు ఉన్నాయి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.